హై గైస్ అందరికీ సో సడన్గా ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో బ్రదర్ నేను సబ్జెక్ట్స్ పాస్ అయిపోయాను అయినా కూడా నాకు ఏంటో ఫెయిల్ అని చూపిస్తుంది ఫీ పేమెంట్ చేసేటప్పుడు సో అనేసి చాలామంది అయితే ఈ యొక్క రిక్వెస్ట్ని అయితే రేస్ చేస్తూ ఉన్నారు ఏంటి ఇష్యూ అసలుకి మేము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనే కంగారులు కూడా పడుతూ ఉన్నారు సో మీరు ఎటువంటి కంగారు కూడా పడాల్సిన అవసరం లేదు అది ఒక టెక్నికల్ గ్లిచ్ వల్ల మీకు ఆల్రెడీ పాస్ అయిపోయిన సబ్జెక్ట్స్ని కూడా ఫెయిల్గా చూపిస్తుంది ఓకేనా సో నాకు డైరెక్ట్గా వాట్సాప్లో కూడా షేర్ చేస్తారు కొంతమంది స్టూడెంట్స్ బ్రదర్ ఇది చూడండి నా రిజల్ట్ ఇది అండ్ ప్రజెంట్ ఇప్పుడు స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది నాకు సబ్జెక్ట్స్ ఉన్నట్టుగానే చూపిస్తుంది దానికి కూడా పేమెంట్ అడుగుతుంది అనేసి సో డైరెక్ట్గా మీరు అందరూ కూడా చేయాల్సింది ఏంటంటే సో ఏదైతే మీకు సప్లీ ఉందో దానికి మాత్రమే పే చేయండి అండ్ దేనికైతే మీకు రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే మీరు పేమెంట్ చేయండి ఆల్రెడీ సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటే వాటికైతే పేమెంట్ చేయకండి నేను అందుకనే లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తూనే ఉన్నాను ఎవ్వరు కూడా పేమెంట్ వన్ ఆర్ టూ డేస్ వరకు చెయ్యకండి సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయాల్సింది వస్తుంది అనేసి మీ అందరికీ చెప్పింది ఇదే ఓకేనా సో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వన్ ఆర్ టూ డేస్ మీరు అయితే వదిలేయండి పేమెంట్ చేయకుండా ఓకేనా సో ఆటోమేటిక్గా ఆ సర్వర్స్ మళ్ళీ సెట్ అయిపోతాయి మీకు ఆ ఎర్రర్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఓకేనా సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా ఎస్బిటెట్ వాళ్ళకైతే రిపోర్ట్ చేస్తూ ఉన్నారు సో ఆ రిపోర్ట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే సో అది ఆటోమేటిక్గా ప్రతిసారి జరిగే గ్లిచ్ అది ఆటోమేటిక్గా మీకు వన్ ఆర్ టూ డేస్ కల్లా అదైతే రిజాల్వ్ అయితే అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇది టోటల్గా అయితే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనమైతే కలుద్దాము So see you guys and love you to all.